నోట్ల రద్దు నిర్ణయాన్ని దాదాపు దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నా స్వాగతిస్తూ ఉంటే పొలిటికల్ గా చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మాట్లాడదాం. ముఖ్యంగా వెంకటరమణ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీని సార్ రాహుల్ గాంధీ వారు ప్రభుత్వం తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయానికి ప్రజలు పడుతున్న ఇబ్బందులు కనిపించట్లేదా అని సాక్షాత్తు లైన్లో 40 నిమిషాల నుంచి అప్పుడు కొన్ని కామెంట్స్ చేశారు. చిదంబరం గారు 2000 నోటు గురించి అసలు 3 సార్లు ఆర్థిక మంత్రిగా చేసిన ఆయనకే అర్థం కావట్లేదు ఎందుకు రిలీజ్ చేశారనేది. అంతకన్నా ముందు నిన్న షబీర్ అలీ గారు కూడా కొన్ని కామెంట్స్ చేశారు, అంటే ధనవంతుల కోసమే మాత్రమే జరిగిందని చెప్తూ టీఆర్ఎస్ నాయకులు పదే పదే ఆర్థిక మంత్రిని ఎందుకు కలిశారు ఈ నిర్ణయం వచ్చే కొద్ది రోజుల ముందని, అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత ఆయన మీద కూడా కామెంట్ చేశారు ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి ముందే. అంటే మీరు పొలిటికల్ గా కామెంట్ చేయాలని కాబట్టి చేస్తున్నారా, లేకపోతే యూ హ్యావ్ ఎనీ ఎవిడెన్సెస్? ఇప్పుడు ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు గారు మిత్రపక్షంగా ఉన్నారు, సరే ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వ అధినేత కేసీఆర్ గారు ఉన్నారు. సరే, ఇప్పుడు ఇది పొలిటికల్ స్టేట్మెంట్ ఇది కాదు, ఒకటే సమాధానం ఈరోజు బీజేపీ నాయకత్వం చెప్పాలి. మీరు నల్లధనం ఈ పెద్ద నోట్లు ఉండడం వల్ల ధనాన్ని అంతా కూడా ఒక దగ్గర సర్క్యులేషన్లోకి వస్తలేదు, చాలామంది దీన్ని బ్లాక్ చేసి పెడుతున్నారు. కాబట్టి మీరు స్థానంలో మేము రద్దు చేస్తూ కొత్త నోట్లు తీసుకుందాం. కొత్త నోట్లు తీసుకొచ్చినప్పుడు 1000 నోట్లు ఎక్కువ నోట్లు దాచుకోవాల్సి వస్తుంది కాబట్టి 2000 దాచుకోమని తీసుకొచ్చారా, లేకపోతే నిజంగా ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారు? ఈరోజు ప్రజలకు ఇబ్బంది అనేది ఒక ఈ వారం రోజులు 3 రోజులు అంటే ఎవరైనా బేర్ చేస్తారు. వారన్నారు ఇంతకుముందు తుఫాన్ వస్తే 3 రోజులు పని లేకపోతే ఇంట్లో ఉండరా, ఇంట్లో ఎవరైనా చనిపోతే వారం రోజులు ఉండరా, వారం రోజులు 10 రోజుల వరకు కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి ప్రజలకు ఉంటుంది. కానీ అంతకంటే ఎక్కువైనప్పుడు, అంతకంటే ఎక్కువ అందరూ ఒక వర్గం ప్రజలు కాదు అందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నప్పుడు సమాధానం చెప్పాలి. 1000 స్థానంలో 500 స్థానంలో 2000 నోట్లే దూదిచ్చారు. ఈరోజు నిజంగా మీకు నల్లధనాన్ని రద్దు చేయాలనుకుంటే దీన్ని మళ్ళీ వారిని ప్రోత్సహించడానికా, లేకపోతే ఏంటంటే ఒకటి సమాధానం. అదేవిధంగా బీజేపీ నాయకత్వం కేవలం 2 రంగాలలో వైఫల్యం చెంది, ఒకటి నల్లధనాన్ని ప్రపంచంలో ఉండేటువంటి స్విస్ బ్యాంకు అంతర్జాతీయ బ్యాంకులు తీసుకురావడంలో వైఫల్యం చెంది, రెండవది ఈ స్వచ్ఛందంగా ఆదాయాన్ని వెల్లడించే దాంట్లో కూడా వైఫల్యం చెందిన తర్వాత రేపు పొలిటికల్గా దీన్ని బాగా హీరోయిజం చేసుకోవడానికి, అంటే రేపు యూపీ ఎలక్షన్స్, పంజాబ్ ఎలక్షన్స్, ఎలక్షన్స్లో మేమేదో అద్భుతాలు చేస్తున్నామని చెప్పుకోవడానికి ప్రచారం చేస్తున్నా తప్ప, వారు ఏదైతే ఆశిస్తా ఉన్నారో ఆశించిన స్థాయిలో కనుక నల్లధనం వస్తే ఒకవేళ ప్రజలు ఆశిస్తారు, నిజంగా రాకపోతే ఇంతమంది ప్రజలను ఇంతమంది ఇబ్బంది పడే పరిస్థితి తీసుకురావడం అనేది సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా బీజేపీ నాయకత్వానికి ముందు తెలుసా అంటే, మీరు వాట్సాప్లో చూడండి నాకు ఎవరు పంపారు, బీజేపీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని బిడ్డ 200,00,000 నోట్ల కట్టలు పట్టుకొని అంటే ఒక బీజేపీ నాయకులకు అంత డబ్బు ఎక్కడి నుంచి ఎలా పట్టుకోగలిగారు, ఎలా చూడగలిగారు అంటే వీళ్ళకి ముందే సమాచారం ఉంది. బ్యాంక్ ఎంప్లాయీ మీరు అట్లా చెప్తారు, బ్యాంక్ ఎంప్లాయీ చూపెట్టాలి ఉందా, బ్యాంక్ ఎంప్లాయీ కూడా చూపెట్టాలి, బ్యాంక్ ఎంప్లాయీ చేస్తున్నప్పుడు పట్టుకున్న ఫోటో తీసి చూపే, అది బ్యాంక్ ఎంప్లాయీ గా చెప్పట్లేదు, షీఈస్ ది చీఫ్ ఆఫ్ బీజేపీ ఉత్తరప్రదేశ్. బీజేపీ అకౌంట్ లో 100 కోట్లు జమ అయ్యే నిర్ణయం రావడానికి ముందు ఆ విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి జయలలిత గారు, ఆమె దగ్గర నల్లధనం ఉంటే ఆమె ఒక రోజు ఆమె పుట్టినరోజుకు కానుకలే అని చెప్పి ఆమె డబ్బులు ఇచ్చి ఆమె డబ్బులను డైరెక్ట్ గా ఆమె అకౌంట్ లో జమ అంటే గిఫ్ట్ ట్యాక్స్ కట్టడానికి కొరకు చేసింది అనేటువంటిది కూడా గతంలో ఆ మీద అభియోగాలు. ఈ రోజు బీజేపీ కూడా ముందస్తుగా అన్ని చదువుకొని ఈ రోజు వారి స్టేట్మెంట్ కూడా పొలిటికల్ స్టేట్మెంట్, 60 సంవత్సరాల నుంచి కూడా ఉన్నాలని వదిలిపెట్ట అనేది అంటే రేపు ఫ్యూచర్ లో రాజకీయమైనటువంటి మరి ఎవరైతే రాజకీయ పార్టీలో ఉండేటువంటి ప్రముఖులు గానీ వ్యాపారస్తులు ఈ రోజు మీరు ఈ రోజు భారతదేశంలో ఎంతో మంది ఇండస్ట్రియలిస్టులు ఈ రోజు బాగా ప్రముఖంగా ఉండేటువంటి రిలయన్స్ గానీ లేకపోతే ఈ రోజు అదానీ వారికి ఏమి ఇబ్బంది లేదండి. ఈ రోజు పెద్ద పెద్ద ఇండస్ట్రీలకు ఈ రోజు ఎవరికై ఇబ్బంది అంటే పేద మధ్యతరగతి మరింత కొద్ది ఉన్నత వర్గం ఉండేటువంటి వాళ్ళకి ఇబ్బంది జరుగుతూ ఉండదు. బాగా టాప్ లో ఉండేటువంటి కార్పొరేట్ సెక్టర్ కి ఏమి ఇబ్బంది పరిస్థితి లేదు. రమణ చెప్పినట్టు మీరు వ్యతిరేకిస్తుర్రా, మీరు ఓకే అంటుర్రా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు వ్యతిరేకించడానికి గల కారణం ఏంటి అంటే, మీరు ఇన్ని సంవత్సరాలు ఈ భారతదేశాన్ని లూటీ చేశాము, ఇదే రకంగా ఉండాలి. వ్యవస్థను మనం బాగుపరచాల్సిన అవసరం ఉందా లేదా? వ్యవస్థను బాగుపరచాల్సిన అవసరం ఉంది. మీరు ఉన్నప్పుడు తీసుకోలేని చర్యను పక్క వాళ్ళు తీసుకున్నప్పుడన్నా మనం హర్షించాలి. అంతకుముందుకు ఇందిరాగాంధీ అక్కడ బంగ్లాదేశ్ మీద యుద్ధం ప్రకటిస్తే బీజేపీ అటల్ బిహారీ వాజ్పేయి ఆమెను ఒక వీరవంతగా అభినందించారు.
యూపీఏ 2 ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందామని ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు పెద్ద నోట్ల రద్దు కోసం మీనాక్షి లేఖి గారు అప్పుడు ఒక చాలా సీరియస్ కామెంట్ చేశారు. అంటే మీరు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మొత్తం అందరికీ పొలిటికల్ గా ఒక కార్నర్ చేయడానికి లేకపోతే ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికి ఇలాంటి కామెంట్స్ చేస్తారని, అవే ఇప్పుడు తిరిగి మిమ్మల్ని అంటే ఇబ్బంది ఏముంటుంది? ఇప్పుడు ఆ ప్రశ్నకు ఆ యొక్క అంశానికి లేవనెత్తినటువంటి అంశాన్ని దాని జవాబు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ లేఖి గారు ఆ రోజు చెప్పినటువంటి ఒక అంశాన్ని ఇప్పటి నేను కట్టుబడి ఉన్నా, అప్పుడున్న సిచ్యువేషన్ లో ఆ యొక్క నిర్ణయం ఏ మేరకు కామన్ మ్యాన్ మరి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా ఉంటుంది అనే విషయం. దాని తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత 25 కోట్ల యొక్క బ్యాంక్ అకౌంట్ తెరిచిన తర్వాత కామన్ మ్యాన్ కు ఇబ్బంది లేకుండా ఇవాళ సుజావుగా జరుగుతా ఉన్నది. మీరు తయారు జన్ధన్ యోజన తో ఓపెన్ చేసిన అకౌంట్ అన్నింటిలో కూడా డబ్బు ఎప్పుడు పడింది? ఈ మధ్య ఈ 3-4 రోజుల్లో ఒక్కొక్క అకౌంట్ లో దాదాపు 39 నుంచి 40 వేల రూపాయలు డిపాజిట్లు అయ్యాయి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇన్నాళ్ళు చాలా అకౌంట్లు ఖాళీగానే ఉన్నాయి, మెయింటైన్ చేసుకోవచ్చు కాబట్టి ఖాళీగా ఉన్నాయి అవన్నీ. అకౌంట్ల ద్వారానే మార్పిడి జరుగుతున్నది కాబట్టి ఆ జనం కూడా బ్యాంకు వెళ్లే అవకాశం బ్యాంక్ అకౌంట్ లేకుండా 500 రూపాయలు ఒక రైతుకి ఇచ్చి నీ అకౌంట్ లో నేను డబ్బులు వేసుకుంటాను, ఒక అకౌంట్ లో 49,000 50,000 ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఆ రకంగా కూడా దుర్వినియోగం జరిగినట్టయితే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం వరకు ఎవరు ఏమి చేయరని ప్రధానమంత్రి గారు అంటున్నారు. నేను ఒక పాయింట్ రైజ్ చేశారు, ఇప్పటి వరకు కేంద్రం వద్ద ఉన్న లిస్టు దాదాపు 650 మంది నల్లధన కుబేర్ లిస్టు మీ దగ్గర ఏదైతే ఉందో ముందు అది బయట తీయండి, వాళ్ళని అరెస్టులు చేయండి, విదేశాల్లో ఉన్న వాళ్ళు రప్పించండి. సుప్రీంకోర్టు అడిగింది నిజంగా ఇస్తుంటే మీరు సీక్రెట్ ఇచ్చారు తప్ప వీళ్ళు 650 మంది లేకపోతే 1,000 మంది వాళ్ళ మీద రేట్ చేశారా, వాళ్ళని పట్టుకోలేరా? ఇవన్నీ కూడా ఒకసారి ట్రాన్సాక్షన్ అయ్యి జీరో నుంచి వైట్ చేసే ప్రయత్నం చేసిన వాళ్ళు విజయమాల్యాన్ని కేంద్రం వెనక్కి తీసుకురాగలుగుతుందా? నిన్నాక డిఫాల్టర్ గా తీసుకొచ్చి ఆయన పెట్టగలుగుతుందా? రిషి గారు 4 రోజుల క్రితమే బ్రిటిష్ యొక్క ప్రధానితోని చర్చల నేపథ్యంలో వారి యొక్క కేసులో మేము సహకరిస్తాం అందించడంలో పంపించడంలో చెప్పడం జరిగింది. మేము చెప్పింది కాదు, మోదీ గారు చెప్పింది కాదు, స్వయాన బ్రిటిష్ ప్రధాని చెప్పడం జరిగింది. చాలా ఈ ప్రయత్నం ఈ దేశం దాటి పోతా ఉంటే మీరు నివారించలేని వాళ్ళు. అవినీతిలో శిక్షలు పడ్డవాళ్ళు లాలూ ప్రసాద్ యాదవ్ మీరు కూడా ఒక అనుమానం వ్యక్తం చేశారు. అంటే పార్టీ కూడా పెద్ద నోట్ల రద్దు విషయం అనేది కొంతమందికి ముందే తెలుసా, విస్తృతమైన ప్రచారం జరుగుతోంది, ఈ లీకుల మీద విచారణ చేయించాలి, మీకు కూడా అనుమానం ఉందా? 1,000 రూపాయల నోట్ల నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఏమున్నా ఒక ప్రభుత్వం ద్వారా ఇప్పుడు అమల్లోకి వచ్చింది, దీన్ని ప్రజలకు ఇబ్బంది కలగకుండా మన దగ్గర 11,000 గ్రామాలు ఉన్నాయి సార్. ఒక గ్రామానికి 2-3 బ్యాంకింగ్ వ్యవస్థను పెంచండి. 6 లక్షల బ్యాంకులు కావాలి ఇప్పుడు అదనంగా, 6 లక్షల బ్యాంకుల బ్రాంచ్లను ముందు పెంచి పొలిటికల్ గా జరుగుతున్న దేశం మొత్తం మీద 2 వ్యవస్థలు నడుస్తున్నాయి ఇప్పుడు. ఒకటి ఇబ్బంది పడుతున్న జనం, బ్యాంకుల ముందున్న జనం ఒకటి అయితే పొలిటికల్ గా దీన్ని ఎన్కేజ్ చేసుకునే పరిస్థితి ఒకటి. బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, సిపిఐ సిపిఎం లేకపోతే మాయావతి గారు, మమతా బెనర్జీ గారు, అందరూ ఎవరు దీన్ని వదిలిపెట్టలేదు. కేజ్రీవాల్ గారు అయితే మరొక అడుగు ముందుకెళ్లి ఆయన చాలా కామెంట్స్ చేశారు ప్రధానమంత్రి మీద. సో పొలిటికల్ గా ఇది దీన్ని ఇప్పుడు ఒక అవకాశంగా ఉపయోగించుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అవకాశం ఏముంటుంది దీనిలో? ఇప్పుడు కేజ్రీవాల్ గారు గతంలో ఆయన్నే అనేక సార్లు ఆమరణ దీక్షలు చేసిండు నల్లధనం గురించి, నల్లధనం వాపసు తీసుకొస్తాను. అట్లాంటి నల్లధనం ఇయ్యాల కొంత రూపుమాపడానికి నిజాయితీగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడలేరు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరేం అఫీషియల్ ఎక్కడ మాట్లాడలేరు. మాట్లాడాలా? మీడియాలో ఒక హిస్టారికల్ ఒక చారిత్రాత్మక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వం స్వాగతిస్తుందా, వ్యతిరేకిస్తుందా? మేము నోట్లు తీసుకుంటాము, జిహెచ్ఎంసి ట్యాక్సీలను ఇంకో 2 రోజులు మాకు ఇంకేమన్నట్టు అంతే కదా. దాని యొక్క టిఆర్ఎస్ పార్టీకి ఏ రకమైన అనుమానాలు లేవు, పొలిటికల్ లీకులు అయ్యాయా లేదా అనే అనుమానాలు ఏం లేవు? మేమేమంటామంటే లీకులు అయితే అయినా కానీ ఎవరిని వదలమని చెప్తున్నారు కదా. గౌరవ ప్రధాని గారు చెప్తా ఉన్నారు ఈ దేశంలో సాధ ఇప్పుడు కాదు, ఈ లీకులే కాదు,
స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చిట్టపద్ధతి తన్ను తీస్తే చాలా సంతోషం కదా. సామాన్య ప్రధానంగా రిషి గారు ఇది జరిగిపోయింది, ఆల్రెడీ జరిగిపోయిన సంఘటన. దీంట్లో ప్రధానంగా సామాన్య ప్రజలకు ఇక్కట్లు రాకుండా, సామాన్య ప్రజల కష్టాలు రాకుండా బ్యాంకింగ్ వ్యవస్థలో మీరు సంస్కరణలు తీసుకురండి, గ్రామ గ్రామాల్లో బ్యాంకులను ఏర్పాటు చేయండి, నిరక్షరాస్యత ఉన్న ప్రజలకు ఏ విధంగా ఆన్లైన్ సర్వీసెస్, ఏ విధంగా బ్యాంకులను వాడుకోవాలో అట్లాంటి సాయం చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఏదైతే ఉన్నారో ఇప్పుడున్న అధికారులు ఒక 1% కూడా కాదు, ఇంకా 100% పెంచాల్సిన అవసరం ఉంది. మరి మీరు చెప్పిన ప్రకారం స్క్రూటినీ చేస్తాం, మేము చెప్పిన ప్రకారం కూకట్ వేళ్లతో నల్లధనాన్ని వెలికి తీస్తామంటే ఇవన్నీ చేయాల్సిన ఉన్నాయి. ఈ సంస్కరణలు చేయండి. ఈ దేశం మొత్తం ఆన్లైన్ ఆన్లైన్ లో చేసి ప్రజలకు ప్రతి ఒక్కరు ఆన్లైన్ లో వాడుకునే విధంగా ముందడుగు తీసుకురండి. అట్లాంటి సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు ఇక్కట్లు లేకుండా చేయాలి. కానీ ఇంకా దాని గురించి ఆలోచించడం, దాని గురించి చర్చించడం వేస్ట్ అని నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ కామెంట్స్ లో భాగంగా పార్టీ మీ జాతీయ అధ్యక్షుడి మీద కూడా కామెంట్ చేసింది, వారికి ముందే ఈ విషయం గురించి సమగ్ర సమాచారం ఉందని. పోరాటం చేసింది ఈ రోజు, నోట్లు రద్దు చేయాలని చెప్పేసి పోరాటం చేసింది, లెటర్లు రాసింది, పదే పదే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన రోజు వీళ్ళంతా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితేంది, మిగతా పక్షాలు అయితేంది, అది ఇటువంటి కామెంట్స్ ఏంది, ఇది జరుగుతుందా అసలు, ఇటువంటి జరుగుతుంది 500 నోట్లు 1000 నోట్లు రద్దు చేస్తారా అని చెప్పేసి నవ్వారు. ఈ రోజు ఉన్న పరిస్థితి వాళ్ళకి తెలిసింది కదా. ఈ రోజు నిజంగా కూడా ఒక విజయంతో పోయే ముఖ్యమంత్రి గారు ఒక విజయం ద్వారా ఈ రోజు రాష్ట్ర ప్రజలకైతేంది, దేశ ప్రజలకైతేంది, ఈ 60 సంవత్సరాల కాలంలో ఎంతమంది కాంగ్రెస్ నాయకులు ఎన్ని 100ల కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు నల్లధనాన్ని పోగు చేసిర్రు. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో స్విస్ బ్యాంకు నుంచి అంటున్నారు, అన్నకు కూడా తెలుసు కదా స్విస్ బ్యాంక్ నుంచి ఏ రకంగా తీసుకొని రావచ్చు. ఆ దేశ పరిస్థితి, ఆ దేశ పరిస్థితి వాళ్ళు ఎవరన్నా వాళ్ళు అంటే జనరల్గా ఆ దేశ పరిస్థితి, ఆ దేశంలో ఉన్న రూల్స్ ప్రకారం వాళ్ళ అకౌంట్లు మనకి ఇస్తారా? ఈ రోజు నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రోజు చెప్పి ఈ రోజు చేయలేకపోయినందుకు ఇదన్న ఒక కార్యక్రమాన్ని, మంచి కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు మనం స్వాగతించాలి. ఇప్పుడు 60 ఏళ్ల మొత్తం చిట్ట బయట తీస్తే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఏ పార్టీ అంటారు? ఇప్పుడు 60 ఏళ్లలో చరిత్ర తీస్తే ఏమి ఎవరికి అనమాట. అంటే నేను అనేది 2.5 సంవత్సరాలు అయిందండి ప్రభుత్వం. ప్రధానమైనటువంటి స్లోగాను స్వచ్ఛ పాలన, నల్లధనాన్ని వెలుగుతీయడం, అవినీతి రహితంగా పరిపాలన చేస్తాం, ఇలా స్లోగన్స్ తోటి వచ్చారు. ఈరోజు నల్లధనాన్ని తీసుకొని ఒక ప్రభుత్వానికి 5 సంవత్సరాల కాలపరిమితి, 2.5 ఇయర్స్ గమ్ము నుండి ఈ 2.5 సంవత్సరాలు మేము అద్భుతాలు చేస్తామని అంటే తర్వాత విదేశీ నుంచి కట్టే అవకాశం, తర్వాత వాలంటరీ డిస్క్లోజర్, తర్వాత ఈ స్టెప్ లో కూడా నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీరు నల్లధనాన్ని దారిలోకి ఇంకా పిడుగుపడుతుంది ఇవన్నీ బాగానే ఉన్నాయని, 60 ఇయర్స్ కాదు 120 ఇయర్స్ అయినా పర్వాలేదు తీయాల్సిందే నిజంగా ఆ రకమైనటువంటి అక్కడ దాకమైనా పర్వాలేదు అని చెప్తా ఉందా. అంటే ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి స్టేట్మెంట్, నరేంద్ర మోడీ గారి యొక్క స్టేట్మెంట్స్ అన్ని కూడా రేపు జరగబోయేటువంటి ఉత్తరప్రదేశ్, పంజాబ్ లాంటి ఎన్నికల నువ్వు ఏ రకంగా ఎదుర్కోవాలి, ఏ రకంగా క్యాప్చర్ చేసుకోవాలనేటువంటి దాంట్లో ఎట్లా ఓట్లు రాబట్టుకోవాలనే స్టేట్మెంట్ తప్ప ఇందులో అంత మీరు కూడా ప్రశంసించక ఏదో ఓట్ల కోసమో సీట్ల కోసమో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి విషయంలో దేశ ప్రయోజనాల కన్నా బీజేపీ లేదా కేంద్ర ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రభుత్వానికి రావు, ఏ రాష్ట్రంలో కూడా మాకు ఓట్లు పడవరకు భయం కాంగ్రెస్ పార్టీ గుండెలకు. 2 సీట్లున్నాయి మీరు అధికారంలో లేని రాంది, మేము ఇంత ఇంత నెట్వర్క్ ఉండే కాంగ్రెస్ పార్టీకి ఏం భయం లేదు. బీజేపీ వాళ్ళకు మాట స్వాతంత్రం నుంచి వచ్చిన చిట్టా పద్ధతులు అంతా తీస్తా ఉన్నారు, అది స్వాగతం వెల్కదం స్వాగతిస్తా ఉన్నాం. మేమేమంటున్నాం సార్, బంగారం రూపంలో బయట దేశాలకు బయలుదేరిన విదేశీ మారక ద్రవ్యం ఎట్లా, ఫారెక్స్ రూపంలో డాలర్ల రూపంలో ఉన్నటువంటి ఆ నల్లధనం విషయం ఏంటి, స్విచ్ బ్యాంక్ లో ఉన్నటువంటి ఆ ఈ దేశంలో లేకపోతే ఆ 4 లక్షల కోట్లు పొలిటికల్ కామెంట్స్ మీరు ఏం చెప్తారు శ్రీనివాస్ గారు? ఒకటి పెద్ద నోట్ల రద్దు, భారీ కుంభకోణం అని కేజ్రీవాల్ గారు ఆ నిర్ణయం వచ్చినప్పటి నుంచి ఆయన బయట మాట్లాడుతూనే ఉన్నారు. సిపిఎంతో అయినా కలిసి పోరాటానికి సిద్ధమని మమతా బెనర్జీ దీని మీద ఒక పోరాటమే తీసుకుంటున్నారు. చిత్తశుద్ధి ఉంటే రేపు మీరు ఖర్చు పెట్టబోయే రానున్న ఎన్నికలకు సంబంధించి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది మొత్తం వైట్ పేపర్ వంటి వెబ్సైట్ లో పెట్టండి అని మిగతా పార్టీలు అడుగుతున్నాయి. ఇవన్నీ చేసే అవకాశం ఉంటుందా బీజేపీ? ఎందుకంటే ఆరోపణలు ఎదుర్కొంటోంది, ఇప్పటికీ అకౌంట్ లో 100 కోట్లు జమ అయిపోయాయి బీజేపీ నాయకుల అకౌంట్స్ లో. ఇదంతా కూడా తప్పు, శుద్ధ
అబద్ధము అనవసరంగా రాద్ధాంతం చేసే ప్రయత్నం ఈ యొక్క ప్రతిపక్షాలు కొన్ని పార్టీలు చేస్తున్న అన్నీ కూడా కావు ఇవన్నీ కూడా రేపు ఇవాల మమతా బెనర్జీ గారు పశ్చిమ బెంగాల్ అధికారంలో ఉన్నారు ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం కారణంగా ఆ రాష్ట్రానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు రాబోతున్నాయి వచ్చిన తర్వాత వారు తప్పని క్షమాపణ కోరుతారు వారు డెఫినెట్ గా ఆ రాష్ట్రానికి కూడా వేల కోట్ల రూపాయలు సబ్సిక్వెంట్ గా వస్తాయి ఇప్పుడు రాబోయే కాలంలో ఈ నల్లధనం అయిన తర్వాత కొత్త ప్రింట్ అయిన తర్వాత నోట్లు ఆ రాష్ట్రానికి మిత్రులకి బీజేపీ మిత్రులకి ఎన్డీఏ మిత్రులకి కొంతమందికి ఖచ్చితంగా లీకేజ్ ఉందని ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా ఏ కోశాల కాదు ఈ సబ్జెక్ట్ రమణారెడ్డి గారు చెప్పినట్టు ఇప్పటి నుంచి కాదు బాంబే నుంచి సురేష్ ప్రభు గారు మహారాష్ట్ర అనిల్ బోకిల్ గారు వాళ్ళ యొక్క టీం ఏదైతే ఉన్నదో అర్థక్రాంతి అని ఒక పేరు మీద చేస్తున్నట్టు ఒక మంత్రం అనేక రోజుల నుంచి ఆయన్నే కాదు మా జిల్లా మా మిత్రుడు సోమాని గారు కూడా 2011లో లెటర్ రాసినాడు అప్పటి యూపీఏ ప్రభుత్వానికి పిఎం కి దాని తర్వాత మోదీ గారికి కూడా రాసినారు మోదీ గారు కూడా అక్కడి నుంచి ఆఫీస్ అక్నాలెడ్జ్మెంట్ వచ్చింది లెటర్ వచ్చింది ఎస్ మీ యొక్క ప్రతిపాదన మంచిది దీని మీద మేము మంత్రం చేస్తున్నామని చెప్పేసి ఇవాళ జరిగింది కాదు ఇవాళ చర్చ జరిగి లీక్ అయి ఇవన్నీ కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తూ బీజేపీకి చేసుకున్నారు కాదు మొదటి నుంచి కూడా ఈ దేశ భక్తులు అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు ఏదో జరగాలా ఈ దేశానికి ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పాలనుకుంటున్నారు శ్రీనివాస్ గారు ఎవరో ఒకళ్ళు ఎందుకంటే అందరూ అడుగుతున్న ప్రశ్న 2000 నోట్ ఎందుకు రిలీజ్ చేశారు దానికి కూడా కారణం వస్తా డెఫినెట్ చెప్తారు మీకైతే ఇప్పుడు ఐడియా ఉందంటే నేను చెప్తాను ఇప్పటికే శ్రీనివాస్ గారు లేదు ప్రజలకు లేదు నా డౌట్ మూడు సార్లు ఆర్థిక మంత్రిగా చేసి మేధావని పేరు తెచ్చుకున్న చిదంబరం గారికి ఆ కారణం నేను అనుకోవడం ఋషి గారు పెద్ద నోట్ల చలామణి కామన్ మ్యాన్ కి అవసరం లేదు చిన్న నోట్లే కావాలి 50-100 నోట్లు ధనవంతులకు అనుకూలంగా ధనవంతులు కాదు పెద్ద నోట్ల అందుబాటు ఉండదు అవైలబిలిటీ ఎక్కువ ఉండదు ఇప్పుడు అంతా కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరగాలి కాబట్టి పేదోళ్ళకి మీరు 2000 నోట్లు బాగా ధనవంతులకు ఇస్తామని మీరు రూల్ ఇట్లా పెట్టారా ఈ రోజు మొత్తం కూడా ప్లాస్టిక్ యూజెస్ కావాలి కరెన్సీ అంటే ప్లాస్టిక్ యూజెస్ ముందు దానికి సంబంధం ఇప్పుడు చిన్నది ఒక మీరు ఒక స్వైప్ చేయాలంటే ఒక కార్డు దానికి ఒక సర్వీస్ ఛార్జ్ ఉంటుంది ఆ సర్వీస్ ఛార్జీలు తీసేసి కొన్ని వెసులుబాట్లు ఇచ్చి అసలు స్వైపింగ్ మెషిన్లు అందరికీ అందుబాటులో ఇచ్చి అందులో నకిలీ వ్యవహారాలు జరగకుండా ముందు ఆ సిస్టమ్ తీసుకొస్తే ప్రతివాడు కార్డు తీసుకెళ్లి స్వైప్ చేస్తారు ఇబ్బంది ఉంది కార్డునే వాడే పరిస్థితి అండి మొన్న చైన్ హ్యాక్ చేసి ఎంత మంది డబ్బులు పోయినాయని కొన్ని మధ్యకాలంలోంటాయి ఇవన్నీ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ సమ్ టైం డెఫినెట్ గా సాల్వ్ అవుతాయి ఇన్ని బ్యాంక్ ఎవ్రీబడీ విల్ అప్రిషియేట్ ఇవన్నీ కూడా చాలా సానుకూలంగా సావధాన పద్ధతిలో జరిగితే అందరూ కూడా స్వాగతిస్తారు సరే ఇబ్బందులు కొన్ని రోజులు ఉంటే ఉండొచ్చు చూద్దాం ఏం జరుగుతుంది అనేది కనీసం 15 రోజుల పాటు అయితే ఇబ్బందులు తప్పవని సాక్షాత్తు కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు కాబట్టి కొంత సంయమనం పాటించాలి థ్యాంక్ యూ